హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీడియో ఏంటంటే, మనకి ట్విట్టర్లో పెద్ద వార్ అయితే రన్ అవుతుంది అనమాట. అదేంటి, అసలు ఎందుకు, ఏంటి అనేది అయితే డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, మనకి నిన్న ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిన అనమాట. ఏంటంటే, మనకి గేమ్ చేంజర్ మూవీ క్రిస్మస్కి రాబోతుందా అని చెప్పేసి అయితే ఒక వీడియో అయితే చేసినా అనమాట. అండ్ దాన్ని చూడకపోతే సార్ చెక్ అవుట్ చేయండి మనకి, ఎందుకంటే ఈ వీడియో కూడా దానికి రిలేటెడ్గా అయితే ఉండబోతుంది అనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మనం చూసుకున్నట్లయితే, మనకి పుష్ప మూవీ టైంలోనే మనకి గేమ్ చేంజర్ అయితే రాబోతుందని చెప్పేసి ఒక టాక్ అయితే నడిచింది అనమాట. అంతేకాకుండా మనకి దిల్ రాజు గారు కూడా ఇది డిసెంబర్లో రాబోతుంది అని చెప్పేసి అయితే అన్నారనమాట. అక్కడ ఏంటంటే, మనకి చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయిని మనకి అల్లుజ్జున మీద దాడి చేయడం కోసం ఈ విధంగా పంపుతున్నాడు అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. అంతేకాకుండా ఏంటంటే, మనకి ఇంకొక రూమర్ ఏంటంటే, మనకి అల్లుజ్జున ఏవైతే ఉన్నారో అల్లుజ్జున సరికి గెడ్డం తీసి షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే వార్త మనకి వైరల్ అయ్యిందో, ఆ వార్త కూడా నిజం కాదు అని చెప్పేసి మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. డిసెంబర్ 6వ తారీఖున ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా ట్విట్టర్లో అయితే అనౌన్స్ చేశారనమాట. ఇక్కడ ఏంటి అంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అదేవిధంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా కుట్టు చచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇన్స్టాల్లో కానివచ్చు, ట్విట్టర్లో కానివచ్చు, మీమ్స్ అనమాట మొత్తం కూడాను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో మమ్మల్ని ఏం పేయగలేవురా అని పెట్టి డైలాగ్స్ పెట్టి గేమ్ చేద్దరు పెట్టడం ఈ విధంగా జరుగుతుంది అనమాట. మనకి ఇది వచ్చేసరికి డిసెంబర్ 6 రిలీజ్ అయింది అనుకోండి మనకి పుష్ప అనేది. అదేవిధంగా గేమ్ చేతులు వచ్చేసరికి 25 సంథింగ్ ఆ టైం అయితే రిలీజ్ అయితే అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే, కలెక్షన్స్ ఏమన్నా తేడా పడే అవకాశం ఉందని చెప్పి డౌట్ రావచ్చు. గైస్ చెప్తాను ఏమండి, ఏంటంటే మనకి పుష్ప మూవీ కలెక్షన్స్ ఇప్పటికే చాలా బాగున్నాయి అనమాట. అంటే సౌత్ ఇండియన్ రైట్స్ కానివ్వచ్చు, నార్త్ ఇండియన్ రైట్స్, హిందీ వాళ్ళు కానివచ్చు, వీళ్ళందరూ రైట్స్ కూడా చాలా ఎక్కువకే సేల్ అయితే అయినాయి అనమాట. కాబట్టి పుష్ప అయితే గేమ్ చేంజర్ అయితే ఖచ్చితంగా అయితే కొట్టలేదు అనమాట. ఇది ఒకటి అయితే ఖచ్చితంగా అయితే నేను చెప్తాను. అసలు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అసలు యుద్ధంలో ఎవరు నెగ్గుతారు అనేది అయితే మనకైతే తెలియట్లేదు అనమాట. అసలు ఏంటి అనేది అయితే క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మో వీడియోస్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పళ్ళుత్తి వచ్చిరు పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 పళ్